Hi friends, good evening. Welcome back to our channel. So, చాలా మంది అడుగుతున్నారు కదండి బేబీకి న్యూ బర్న్ బేబీకి ఆయిల్ మసాజ్ ఎలా చేయాలి అని సో ఈరోజు మా బాబుకి ఆయిల్ మసాజ్ మేము ఎలా చేస్తున్నామో మీతో షేర్ చేసుకుంటాను ఒకసారి చూసేయండి సో ఆయిల్ మసాజ్ వల్ల యూజెస్ ఏంటి అసలు ఎందుకు చేయాలి ఎలా చేయాలనేసి అయితే చూద్దామండి మేమైతే ఇలా చేస్తాము సో అందరూ ఎలా చేస్తారో తెలియదు నేను చేసే విధంగా చూపిస్తాను సో ఫస్ట్ అయితే మంచిగా చక్కగా చూసారు కదా మా బాబు రెడీ అయిపోయిండు ఆయిల్ మసాజ్ చేయడానికి సో మేము వచ్చేసి 5th డే స్టార్ట్ చేసామండి ఆయిల్ మసాజ్ సో న్యూ బర్న్ బేబీకి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆయిల్ మసాజ్ చేయడము ఎందుకంటే వాళ్ళు 9 మంత్స్ మన స్టమక్లో ఉండి వస్తారు కాబట్టి బయటికి వచ్చాక వాళ్ళ కాళ్ళు చేతులు అన్నీ సరిగా ఉండాలండి సో మంచిగా ఉండడానికి ఇంకా అందులోటి వాళ్ళకి మసాజ్ చేస్తుంటే డైలీ చేస్తూ ఉండాలి ఇంకా 5th డే నుంచి డైలీ మార్నింగ్ ఈవినింగ్ అలా చేస్తూ ఉండాలి అప్పుడే వాళ్ళ కాళ్ళు చేతులు మంచిగా ఉంటాయి అన్నట్టు తిన్న అంటే తాగిన పాలు కూడా మంచిగా డైజెషన్ అవుతాయి అలా డైజెషన్ అవ్వడం వల్ల ఆకలి పెరుగు సో చూసారు కదా ఫస్ట్ తలకి ఆయిల్ పెట్టేసి మంచిగా కాళ్ళు చేతులు అలాగే విధంగా బోర్ల పడుకోబెట్టేసి మసాజ్ అంటే 5th డే కాబట్టి కొంచెం మీ బేబీ కంఫర్ట్ని బట్టి మీరు ఆయిల్ మసాజ్ చేయండి ఇంకా మెల్లిమెల్లిగా రోజు రోజుకి కొంచెము పెంచుకుంటూ వెళ్ళాలి ఇంకా హ్యాండ్స్ ఇక్కడ న్యూ బర్న్ బేబీకి కాళ్ళు చేతులు ఎట్టంటే అటు వస్తాయి కాబట్టి ఇక్కడ చూసారు కదా వెనక్కి చేతులు అనేసి ఈ విధంగా ఆయిల్ మసాజ్ చేసుకోవాలి సో అందరు ఇలా చేస్తారో లేదో తెలియదండి బట్ ఇలా చేస్తే మంచిది సో చూసారు కదా నోస్ మనకి ముక్కు అలాగే చెంపలు ఐస్ దగ్గర ఫోర్ హెడ్ దగ్గర అవన్నీ చక్కగా అదుముకుంటూ మసాజ్ చేసుకున్నాం అనుకోండి మంచి షేప్ వస్తుంది అన్నట్టు పిల్లలకి సో ఆయిల్ మసాజ్ అంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే నోసేనండి అంటే అందరు ముక్కు ముక్కు దగ్గర బాగా మసాజ్ చేస్తారు సరిగా ఉండాలని అలాగే కాళ్ళు చేతులు బాగా చేయాలి లేదంటే కాళ్ళు చేతులు ఏంటంటే క్రాస్ ఉన్నట్టు ఉంటాయి పిల్లలకి సో చాలా ఇంపార్టెంట్ ఆయిల్ మసాజ్ సో మేమైతే 5th డే నుంచి చేస్తాము మార్నింగ్ ఈవినింగ్ ఇంకా 5th డే స్టార్ట్ చేసి ఒక 6-7-8 మంత్స్ వరకు కంటిన్యూగా ఆయిల్ మసాజ్ చేసామనుకోండి పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళకి ఆకలి కూడా ఎక్కువ అవుతుంది తిన్న అన్నం కూడా మంచిగా డైజెషన్ అవుతుంది అన్నట్టు సో ఈ విధంగా మసాజ్ చేసుకున్న తర్వాతకి హీట్ వాటర్ తోటి ఒళ్ళంతా తుడుస్తున్నామండి మామూలుగా డెలివరీ అయితే ఏంటంటే వంతులలో స్నానం అని అంటారు సో 5th డే నుంచి ఆడ్ నెంబర్లో స్నానం చేయించాలి బట్ ఇప్పుడు రెయినీ సీజన్ కదా కోల్డ్ అవుతుంది అనేసి మేమైతే జస్ట్ బాబుకి తూడ్ చేస్తున్నాం ఒళ్ళు మొత్తము నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా బంప్స్ దగ్గర కూడా చక్కగా తూడ్చాలండి మోషన్ వెళ్ళినప్పుడు లేదంటే ఆ మోషన్ అలానే ఉండి చిన్న చిన్న తిమ్మి అని అంటారు పెద్దవాళ్ళు సో అలా కొంచెం ఇన్ఫెక్షన్ వస్తుందంట సో చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు ఉన్నారంటే ప్రతి ఒక్కటి నీట్గా ఉంచుకోవాలి ప్రతి ఒక్కటి గమనించుకుంటూ ఉండాలి సో ఇక్కడ ఫైనల్గా మా బాబు వచ్చేసి మంచిగా లాలబోసుకుంటున్నట్టు నెక్స్ట్ వచ్చేసి మంచిగా కాటన్ టవల్ ఉంటుంది కదా మెత్తటి టవల్ తోటి నీట్గా తుడిచేసి మంచిగా పౌడరు కాటుగా పెట్టేసి రెడీ చేసుకోవాలి సో చిన్నపిల్లలకి ఇలా మసాజ్ చేసి రెడీ చేస్తుంటే భలే సరదా ఉంటుందండి ఇంకా మా హస్బెండ్ అయితే చక్కగా కూర్చొని చూస్తున్నాడని సో మీరు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీరు ఇలానే మసాజ్ చేస్తారా ఇంకెలా చేయాలి సో మేము చేసే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉందా సో ఇంకెలా చేస్తే బాగుంటుందని సజెషన్ ఇవ్వండి సో ఎందుకంటే తెలివంది తెలుసుకోవడంలో తప్పు లేదు సో నాకు కూడా తెలుస్తుంది కదా ఎలా చేయాలనేసి ఇక్కడ చూసారు కదా మా బాబు జస్ట్ 5 డేసేనండి ఎంత చక్కగా చూస్తున్నాడు మా బుజ్జిగాడు సో నెక్స్ట్ ఈరోజు వచ్చేసి మా బాబుది పొడ్డు అంటారు కదా ఊడిపోయిందండి ఇది ఎంత తొందరగా ఊడిపోతే అంత మంచిది అంటే మంచి శరీరం అన్నట్టు అంట సో మా పెద్దవాళ్ళు చెప్పారు ఈరోజు డ్రెస్ వేస్తుంటే ఇప్పుడు వెంటనే ఊడిపోయింది అది పడేయకండి సో దాన్ని దాచిపెట్టుకోవాలి మా పెద్ద బాబుది కూడా నేను దాచిపెట్టాను సో దానివల్ల యూజెస్ ఏంటి ఎందుకు దాయాలనేసి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ షేర్ చేసుకుంటాను ఓకేనా సో చూసారు కదా ఫ్రెండ్స్ మా మిన్ను బంగారం చక్కగా రెడీ అయిపోయాడు ఆవలి ఇచ్చేస్తున్నాం ఆయిల్ మసాజ్ చేస్తే పిల్లల ఒళ్ళు అలవాలండి అప్పుడే చక్కగా పాలు తాగేసి ఇంకా హ్యాపీగా 2-3 అవర్స్ పడుకుంటారు సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీకు కొంతమైనా యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను సో ఇంకా బాబు కూడా పడుకుంటాడు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్.